దేశంలోనే అతిపెద్ద వినాయకుడు అయినటువంటి ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మీరా థియేటర్ వరకు రావడం జరిగింది। అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది। ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా అందరూ ఈ పండుగని మరి సంతోషంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోని వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు నిమ్మజనం రోజు వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది। నీకు ప్రధానంగా జీహెచ్ఎంసీ గానివ్వండి హెచ్ఎండిఏ గానివ్వండి ప్రధానమైనటువంటి లాండ్ ఆర్డర్ మరి పోలీస్ యంత్రాంగం గానివ్వండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ గానివ్వండి ఆర్ఎండ్బి ఈ విధంగా మెట్రో వాటర్ వర్క్స్ అందరి సహకారం తీసుకొని మరి బ్రహ్మాండంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మరి నిమ్మజనం కూడా ఇప్పటికే బాలాపూర్లో వేలంపాట కంప్లీట్ చేసుకొని ఇప్పుడే మరి అక్కడి నుంచి వినాయక శోభయాత్ర బయలుదేరడం జరిగింది। సెంటిమెంట్ కింద మరి బాలాపూర్ వినాయకుడు ప్రారంభం కాగానే మిగిలిన వినాయకులన్నీ స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మరి ఎక్కడ చూసినా కానీ ఆశేష జనవాహిని మధ్యన ట్యాంక్ బండ్ అయితే కిరికిరిసిపోయింది। ఎక్కడ చూసినా కానీ అప్పర్ ట్యాంక్ బండ్ కానీ ఎన్టీఆర్ మార్గ్ కానీ పివి మార్గ్ కానీ ఎక్కడ చూసినా కానీ జనసంద్రం మరి చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది। కాబట్టి ప్రజలు కూడా భక్తులు అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని ఈ నిమ్మజనం కూడా మరి రేపు మార్నింగ్ వరకు జరుగుతుంది కాబట్టి అక్కడ క్రేన్ల ఏర్పాటు కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। రెండోది ఒక 14 ట్యాంక్స్ అంటే హుసేన్ సాగర్ లేక్తో పాటు సరూనగర్ కానీ సఫిల్ కూడా కానీ మరి అత్తాపూర్ ప్రాంతము కాకుండా ఒక 25 బేబీ పౌండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ సంతోషంగా పిల్ల పాపలతోని సుఖ సంతోషాలతోని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి మరి ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పండుగలు జరిగినా కానీ బ్రహ్మాండంగా జరగాలని ఈరోజు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి పండుగలన్నీ గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను।